హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్మీ నుంచి మనకి రెండు మొబైల్స్ అండ్ ఒక ల్యాప్టాప్ మనకి లాంచ్ చేశారు ల్యాప్టాప్ కానీ మొబైల్స్ పరంగా చాలా చాలా బాగున్నాయి స్పెక్స్ వైజ్ అండ్ ప్రైజ్ వైజ్ అయితే మనకి థర్టీ థౌజండ్ లోపు మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ తీసుకొచ్చారు అయితే అదే ప్రైస్ సిగ్మెంట్లో మనకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ప్లస్ నుంచే కానీ రియల్మీ నుంచి కానీ పోకో నుంచి కానీ చాలా చాలా మంచి మొబైల్స్ మనకి ఉన్నాయి అయితే మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన మనకి మోటో మొబైల్స్ కూడా థర్టీ థౌజండ్ లోపు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు మనకి చాలా కాంపిటీషన్లో ఉన్న మొబైల్ వరికి రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ ఈ మొబైల్ మనకి ఒకప్పుడు మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉండేది మనకి ఆఫర్లో వేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టారు ఇంకా ఆఫర్లో ఆఫర్లోసరికి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ పెట్టారు అయితే ఇప్పుడు మనకి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి కన్సిడర్గా పెట్టారు అలాగా అయితే ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టారు రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ చాలామంది అది కొందామని అనుకుంటున్నారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి చాలా దగ్గరలో మనకి తీసుకొచ్చారు రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఈ మొబైల్ బేస్ వేరియంట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ పెట్టారు కానీ ఈ వేరియంట్ వస్తుందా లేదు చెప్పలేము మనం ఇంకా మనకి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ మనకి సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ పెట్టారు సో మనకి రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అయితే రెండు మొబైల్స్ మనకి త్రీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది ఈ త్రీ థౌజండ్లో మనము రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ తీసుకోవాలా అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ తీసుకోవాలా ఏ మొబైల్ తీసుకోవాలి దాని గురించి వివరాలు మీతో క్లియర్ గా మాట్లాడతాను స్కిప్ చేయకండి మీరు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక కేసు మన టాపిక్ లోకి వస్తే గనక బిల్ క్వాలిటీ అండ్ డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక సో బిల్ క్వాలిటీ అయితే గనక రియల్మీ ఎక్స్ఎన్ మ్యాక్స్ మనకి ప్లాస్టిక్ బోర్డుతో వస్తుంది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ మాస్టర్ ఎడిషన్ వచ్చేసరికి మనకి డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది ఇంకా సూట్ కేస్ ఎడిషన్ అయితే కనుక ఇంకా చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి ఈ ఎడిషన్ వచ్చేసరికి ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఇది కూడా మనకి సేమ్ ఈక్వల్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది ప్లాస్టిక్ బోర్డుతో వస్తుంది కాబట్టి వెనకాల కెమెరా బంప్స్ అయితే కనుక ఒప్పో రెండు సిక్స్ ప్రో ఉంది కదా సేమ్ టు సేమ్ మనకి అదే విధంగా తీసుకువచ్చారు కెమెరా బంప్స్ వచ్చేసరికి కొంచెం మనకి బయటకు వచ్చరికి ఏమవుతుంటే కనుక కేసేస్తే కనుక కొంచెం బ్యాగ్స్ మనకి ఇలా పెడితే కనుక కొంచెం బంప్ అనేది మనకి తగులుతూ ఉంటుంది కొంచెం కెమెరా మీద గీతలు పడుతూ ఉంటాయి కాబట్టి అసలు కొంచెం ఒకసారి అక్కడ చూసుకోవాల్సింది సో కాబట్టి సో డిజైన్ క్వాలిటీ అయితే కనుక పక్కగా మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఇంకా కంఫర్టబుల్గా ఉండేది మనకి రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ ఎందుకంటే బ్యాక్స్ మనకి సో ఫ్లాట్గా వస్తుంది దాని దగ్గర డ్యూల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పక్క ఏమో డార్క్ కలర్ ఉంటుంది ఒక పక్క లైట్ కలర్ ఉంటుంది చూడండి కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది అనమాట రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ సో ఇది మాత్రం రెండు ఈక్వల్ ఇంకా నెక్స్ట్ మెయిన్ మాట్లాడితే కనుక డిస్ప్లే డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి మనకి ఎక్కడ మార్పు లేదు సేమ్ టు సేమ్ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఫుల్ ప్లస్ సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది అండ్ వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లేతో వస్తుంది పిక్సల్ పంచ్ వన్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ డబల్ జీరోతో మనకి లభిస్తుంది సో డ్రాగన్ గ్లాస్ సంథింగ్ వీళ్ళు అంటున్నారు కాబట్టి పేపర్ వర్క్ మీద చూసుకుంటే కనుక సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటే మనకి ఎటువంటి మార్పు లేదు సో వన్ ట్వంటీ సిక్స్ డిఫరెన్ మనకి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు నైన్టీలో పెట్టుకోవచ్చు లేదంటే కనుక వన్ ట్వంటీలో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది నేను వాడని కప్పు చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక ఇందులో ఉన్న కెమెరాస్ కెమెరా గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి ఎటువంటి మార్పు లేదు మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ కెమెరాతో వస్తుంది అప్రచర్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది సోని ఐమెక్స్తో వస్తుందన్నమాట ఎయిట్ మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ ఎంగిల్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో సెన్సర్ కే రికార్డ్ చేసుకోవచ్చు థర్టీ ఫ్రేమ్స్లో సిక్స్టీ ఫ్రేమ్స్లో అండ్ మనకు వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫ్రేమ్స్లో సిక్స్టీ ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది రెండింటిలో కూడా సో కెమెరా వాయిజ్ చూసుకుంటే కనుక సేమ్ టు సేమ్ మనకి ఈక్వల్గా ఉంటే ఎటువంటి మార్పు ఉండదు సో మనకి ఏ కలర్ పోర్ట్ కానీ ఇవన్నీ మనకి సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి కొంచెం మీకు అట్రాక్షన్ ఉంటుంది కదా ఆ పోర్ట్ అయితే మనకి ఎడిషన్లో ఇవ్వలేదన్నమాట సో కాబట్టి మీకు రెండు కెమెరా క్వాలిటీ ఒకలాగా ఉంటే డెప్త్ క్వాలిటీ కానీ సో అన్నీ బాగానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ మేజర్గా చెప్పాలంటే కనుక ఫ్రంట్ గేమ్ చాలా బాగా అప్గ్రేడ్ చేశారు ఇందులో వచ్చేసరికి రియల్మీ ఎక్సెన్ మ్యాక్స్ మనకి సిక్స్టీన్ మెగాపిక్సల్ ఎప్పుడైతే టూ పాయింట్ ఫైవ్తో వస్తుంది అంటే జీటీ ఎడిషన్ మాత్రం థర్టీ టూ మెగాపిక్సల్ ఎప్పుడైతే టూ పాయింట్ ఫైవ్తో వస్తుంది ఇక్కడ మాత్రం చాలా అప్గ్రేడ్ చేశారు ఎడిషన్ వచ్చేసరికి ఇంకా వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫోన్ రికార్డ్ చేసుకోవచ్చు సో దాంతో పోల్చుకుంటే కనుక ఇవరకు రియల్మీ వన్ మ్యాక్స్తో పోల్చుకుంటే కనుక ఇందులో కొంచెం అప్గ్రేడ్ చేశారు కాబట్టి కెమెరా క్వాలిటీ అందుకు కొంచెం బెటర్గా ఉంటుంది థర్టీ పిక్సెల్ కాబట్టి సో వీడియో డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మెయిన్ మాట్లాడితే కనుక ఇందులో ఉన్న ప్రాసర్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక రియల్మీ వన్ మ్యాక్స్ మనకి మీటెక్ నుంచి వస్తున్న ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్తో వస్తుంది ఇది చాలా పర్ఫెక్ట్ ప్రాసెర్ ఇది ఆక్టోకర్ ప్రాసర్ అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న డబల్ సెవెన్ ఎయిట్ ప్రొసర్తో వస్తుంది ఇది మన సిక్స్ సెవెన్ ఎమ్మెల్యే ప్రాసర్ ఇది ఆక్టో ప్రాసరు ఇది బెస్ట్ ప్రాసరే అయితే ఈ ప్రాసెస్ మనకి మీటింగ్తో పోల్చుకుంటే కనుక అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు కొంచెం తగ్గుతుందన్నమాట మీటింగ్ అనేది చాలా బెటర్ ప్రాసెసర్ ట్వెల్వ్ హండ్రెడ్ అనేది కాబట్టి సో ప్రొసెసర్ పరంగా అయితే కనుక పక్కగా విన్నసరికి మనకి రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ ఇంకా నెక్స్ట్ మనకి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ ట్వెల్వ్ జీబీ టూ జీబీ అంటే మనకి లభిస్తాయి అండ్ రెండింటిలో మనకి డెడికేటెడ్ సాల్ట్ లేదు ఇది ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మేజర్గా చెప్పాలంటే కనుక ఇందులో త్రీ ఫం జాక్ ఇచ్చారు రెండింటిలో కూడా లౌడ్ స్పీకర్ ఇచ్చారు అన్ని బాగానే ఇచ్చారు అండ్ స్టీరో స్పీకర్స్ ఉంటే రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్లో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక బ్యాటరీ బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ వచ్చరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి ఫిఫ్టీ వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మాస్టర్ ఎడిషన్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ త్రీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి సిక్స్టీ ఫైవ్ వాట్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో కాబట్టి బ్యాటరీ వైజ్ అయితే కనుక మనకి ఎటువంటి మార్పు లేదు మనకి ఈజీగా మనకి సిక్స్ అవర్స్ వస్తుంది హెవీ యూజర్ అయితే కనుక ఫోర్ అవర్స్ వస్తుంది సో ఒక మిడ్ డ్రీమ్స్ ఒక ఫోన్ కాల్ లిప్ చేయడం కానీ అప్పుడు కెమెరా ఓపెన్ చేయడం ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటివి మనం చూస్తే కనుక వన్ డే కన్ఫర్మ్గా వస్తుంది రెండిట్లో కూడా కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది మనకి సిక్స్టీ ఫైవ్ వాట్స్ మనకి ఛార్జర్ కెపాసిటీ వస్తే అయితే ప్రైజ్ ప్రైస్ గురించి మాట్లాడితే గనక రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ మనకి రెండు వేరియంట్తో వస్తుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ అని పెట్టారు ట్వెల్వ్ జీబీ టూ జీబీ అంటే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రిబుల్ అని పెట్టారు రియల్మీ ఎక్స్ వన్ మాస్టర్ ఎడిషన్ వసరికి సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రిబుల్ అని పెట్టారు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రిబుల్ అయిన్ పెట్టారు అలాగే ట్వెల్వ్ జీబీ టూ జీబీ అంటున్న థర్టీ థౌసండ్ పెట్టారు కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఏ మొబైల్ కొనాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మాత్రం మీకు డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే గనక ఎటువంటి మార్పు లేదు సేమ్ టు సేమ్ ఈక్వల్ అండ్ మనకి ప్రాసెసర్ పరంగా అయితే గనక పక్కాగా విన్నసరికి రియల్మీ వన్ మ్యాక్స్ ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా అయినా సరే రియల్మీ వన్ మ్యాక్స్ అండ్ మాస్టర్ ఎడిషన్ రెండు ఒకలాగే ఉన్నాయి బ్యాటరీ వైజ్ అయితే గనక ఎటువంటి మార్పు లేదు సేమ్ టు సేమ్ మనకి ఒక టూ హండ్రెడ్ తక్కువ అంతే అంత మంచి సేమ్ టు సేమ్ ఉంటుంది ఇంకా ఛార్జర్ కెపాసిటీ వసరికి ఇది ఫిఫ్టీ వాటి ఉంటుంది సిక్స్టీ ఫైవ్ వాటి ఉంటుంది అంత అంత మించి ఇంకేం లేదు ఇంకా ప్రైజ్ విషయంలో అయితే గనక త్రీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది ఈ త్రీ థౌజండ్కి మేజర్ అప్డేట్ ఏం చేశారు అంటే గనక ఏం చేయలేదు మీకు ఒక్క డిజైన్ క్వాలిటీ మాత్రమే మనకి మార్చారు తప్ప కానీ సో కెమెరా బంప్స్ మాత్రం కొంచెం మార్చారు తప్ప కానీ ఫ్రంట్ కెమ్ కొంచెం మార్చారు తప్ప కానీ మిగతా సేమ్ టు సేమ్ మనకి మెయిన్ మెయిన్ వచ్చరికి మార్చలేదు అంటే ప్రాసెసర్ పరంగా అయితే కనుక నేను అనుకున్న ఇది మాక్సిమం మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొస్తారు ఎందుకంటే రియల్మీ ఎక్సన్ మ్యాక్స్ ఉంది కాబట్టి అనుకున్నాను కానీ సో ఈ మొబైల్ మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ తీసుకెళ్ళిపోయారు అయితే త్రీ థౌసండ్ పెట్టి కొనవచ్చు అంటే కనుక మీకు స్నాప్డ్రాగన్ ఇష్టం అంటే కొనుక్కోండి కానీ అక్కడ ఇంకా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి స్నాప్ స్నాప్డ్రాగన్ ఉన్నాయి ఎయిట్సెంట్ ప్రొసర్తో వస్తున్నాయి సో అదొసారి ఆలోచించండి కాబట్టి సో నన్ను అడితే కనుక రియల్మీ మాస్టర్ ఎడిసిన్ కన్నా సో నన్ను అడితే రియల్మీ ఎక్సన్ మ్యాక్స్ తీసుకోమని చెప్తాను త్రీ థౌజండ్ తగ్గుతుంది కాబట్టి లేదని నేను అదే కొనుక్కుంటున్నా అంటే నో ప్రాబ్లం కొనుక్కోండి ఎందుకంటే ఎటువంటి మార్పు లేదు సేమ్ టు సేమ్ ఏక్వల్గా ఉన్నాయి అంతే ఇంక మీ ఇష్టం మీకు ఎందుకు డిస్ప్లే మీద వేశాను కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తున్నాను కాబట్టి నాకు తెలిసి నన్ను అడితే కనుక నేను రియల్మీ ఎక్స్ మ్యాక్స్ తీసుకుంటా కొంతమంది అయితే కనుక రియల్మీ మాస్టర్ ఎడిషన్ సూట్ కేసు ఎడిషన్ తీసుకుంటారు అది సెకండరీ అనమాట ఒక కేసు అర్థమైంది కదా సో టాపిక్ ఇదే ఇదనమాట మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే కనుక కింద కామెంట్లు అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకే సీరోజ్ టాపిక్ ఇదన్నమాట నెక్స్ట్ ముందుకు వస్తాను బాయ్ బాయ్ జై హింద్